అలాగే మీడియా మిత్రులందరికీ ఎట్ నమస్కారం. మీ అందరు తెలుసు, ఈ డేట్స్ విషయంలో, రిలీజ్ విషయంలో గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. నిజంగా కన్ఫ్యూజన్ డ్రామా మీ స్క్రిప్ట్లో పెడతాం, కానీ సినిమా రిలీజ్ విషయం జరుగుతుంది. సో మేము ఫస్ట్ 20th అనుకున్నాం, అలాగే వీళ్ళే 5th అనుకున్నారు బెంగాల్ టైగరు. కానీ బీబీ గారు మాత్రం స్టార్టింగ్ నుంచి ఆయన 27th, ఎందుకంటే తమిళ్ తెలుగు రెండు వర్షన్లు సైమల్టేనియస్గా ఆయనకి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రెండు భాషల్లోనూ ఆయన 27th అని ముందు నుంచి ఫిక్స్ అవ్వడం జరిగింది. అయితే అఖిల్ సినిమా రావడం, ఇలా రకరకాల కారణాల వల్ల మా డేట్స్ జంబుల్ అవుతూ వస్తున్నాయి. మేము ఫైనల్గా 4th డిసెంబర్ శంకరాభరణం మేము డేట్ అనౌన్స్ చేయడం, దానికి సెన్సార్ కూడా చేసుకోవడం, అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రాధామోహన్ గారు కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అఖిల్ సినిమా రిలీజ్ కన్ఫామ్ అన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా 27th అని ఫస్ట్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఒక ఇప్పుడు డాష్గా ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ స్థానంలో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాను కాబట్టి మేము చాలా ఇటువంటి పైరసీ ఇటువంటి ఎన్నో మేము హర్డిల్స్తో ఫైట్ చేయడంతో పాటు ఇన్నర్ కాంపిటీషన్ కూడా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, సమస్య అయిపోయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్నది చాలా ముఖ్యం మనకి ఏ సినిమాకి, ఎందుకంటే 3rd 4th డేకి దాని డీవీడీ వచ్చేయడం లేకపోతే ఆన్లైన్లో అది అయిపోవడం, రిలీజ్ అయిపోవడం. సో సినిమా తాలూకు ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన ఫస్ట్ 1 వీక్ ఎందుకంటే అంతంత బడ్జెట్లు పెట్టి బడ్జెట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి మనకి ఎవ్రీ ఇయర్ సినిమా బై సినిమా మీరు చూసుకుంటే. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఒకే రోజు 27th నాడు అటు బెంగాల్ టైగరు అలాగే సైజ్ 0 ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం కరెక్ట్ కాదు. థియేటర్స్ విషయం అయితే ఏంటండి, అలాగే ఓపెనింగ్స్ విషయంలో అయితే ఏంటి అని పీవీపీ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ముగ్గురు మాట్లాడుకున్నాం. అంటున్నప్పుడు మరి 4th వెళ్ళాలి, ఎందుకంటే అసలు వీరు పాప ఎప్పుడో లాస్ట్ మంత్ అక్టోబర్కే రావాల్సింది వీళ్ళ సినిమా బెంగాల్ టైగర్. అయితే రకరకాల కారణాల వల్ల ఇదిగో ఇంకో రిలీజులు ఇలా పెద్ద సినిమాలు వస్తున్నాయని ఇలాగ వాళ్ళు తోసుకొని కొన్నిసార్లు వాళ్ళు తోసి ఇలాగ ముందుకు వెళుతూ వస్తున్నాయన ఆఖరికి 27th మరి సైజ్ 0 వస్తుంది కాబట్టి పైగా రెండు భాషల్లో వస్తున్న చిత్రం అవడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయలేని పరిస్థితి కాబట్టి మరి 4th నాడు ఆల్రెడీ నేను ఈయన్ని కన్సల్ట్ చేసిన తర్వాత 4th అనౌన్స్ చేశాను నేను. నెక్స్ట్ 27th అని మీరు ఫిక్సా అంటే అందుకని నేను అప్పుడు నేను 4th వస్తానంటే అని చెప్పాను. సరే అయితే మీరు రండి అని ఆయన చెప్పారు. సో కాబట్టి మోరల్గా సో ఈ ఫెల్ట్ చంద్రాభరణం కూడా పక్కకు జరపడం, దాన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ముందుకు జరపడం ఇది కరెక్ట్ కాదు అని భావించి మేము ముగ్గురం ఎమికబుల్గా ఒక హెల్దీ అట్మాస్ఫియర్కి మనం క్రియేట్ చేయాలి సినిమా రిలీజ్ విషయంలో అన్న ఉద్దేశంతో ముగ్గురం కలిసి అనుకుని 27th నాడు సైజ్ 0 రావాలి, అలాగే డిసెంబర్ 4th నాడు శంకరాభరణం, అలాగే డిసెంబర్ 10th నాడు బెంగాల్ టైగర్, ఇలా ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్లు అలా ఫిక్స్ జరిగింది. ఎందుకంటే ప్రతిసారి డేట్ పోస్ట్పోన్ అయినప్పుడల్లా దాని వెనకాల 100 కథనాలు పుడుతున్నాయి. అంటే మళ్ళీ ఇది ఇదేదో రీషూట్ అంట, తర్వాత ఇంకేదో అయ్యిందంట, అది బాగోలేదంట, క్లైమాక్స్ బాగోలేదంట అని ఇలా రకరకాల ఇవి పుడుతున్నాయి. కానీ ఉన్న వాస్తవ పరిస్థితులు మాకంటే మీకే బాగా తెలుసు ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఏంటన్నది. సో ఒక పెద్ద సినిమా ఇటు వస్తుందంటే వాళ్ళు మొత్తం అంతా మార్కెట్ అంతా కమ్మేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. అది వాళ్ళు కూడా తప్పట్లేదు, ఆ బడ్జెట్స్ 50 కోట్లు 60 కోట్లు అమ్మిన ప్రైజులు 100 రీజన్స్ వల్ల ఏమైపోతుందంటే ఫస్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది ప్రొడ్యూసర్కి. అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కావండి, వీటితో మళ్ళీ పైగా పైరసీ. సో ఈ దృష్టిలో ఇటువంటి హెల్దీ అట్మాస్ఫియర్కి ఫస్ట్ రండి కూర్చొని మాట్లాడదాం అని చెప్పిన వ్యక్తి పీవీపీ గారు. మా తరపున, మా అందరి తరపున ఒక రియల్ లైఫ్ హీరోకి నేను ఐ వాంట్ ఎక్స్టెండ్ థ్యాంక్స్, అది మా రాధామోహన్ గారు. ఫస్ట్ చాలా భారీ సినిమా తీశారు బెంగాల్ టైగర్, పెద్ద బడ్జెట్ సినిమా తీశారు.
ఒక పెద్ద బడ్జెట్ సినిమా ఫస్ట్ కాపీ అయిపోయి నెలన్నర నుంచి ఆయన వెయిట్ చేసి నవంబర్ 5th రిలీజ్ చేద్దాం అనుకున్నారు రాధామోహన్ గారు. అఖిల్ సినిమా వచ్చేటప్పుడు దాన్ని అకామిడేట్ చేయడానికి మూవ్ అయ్యారు. మేము అక్టోబర్ 15th నవంబర్ 27th అనౌన్స్ చేసుకున్నాం బైలింగ్వల్ అవటం వలన. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రొడ్యూసర్స్ కలిసి ట్రావెల్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ మేము ముగ్గురు వీ వాంట్ టు షో. ముగ్గురు కలిసి వర్క్ చేసిన సామరస్యంగా డిస్కస్ చేసుకుని ఎక్కడ ఈగోస్ లేకుండా ఆయనకు పెయిన్ ఉన్నా కూడా 2 weeks పోస్ట్పోన్ చేసుకున్నారు. కొనాగారు చెప్పినట్టు సోదరులు లైఫ్ స్పాన్ అనేది వాడు ఒక సినిమా లైఫ్ స్పాన్ అనేది వారం రోజులు. 90% రెవెన్యూ అనే సినిమా వారం ఫస్ట్ వీక్లో వస్తుంది. సో ఆ ఫస్ట్ వీక్ సోలో రిలీజ్ రావడం చాలా ఇంపార్టెంట్. మేము కొత్తగా స్టార్ట్ అయ్యాం, ఇండస్ట్రీ పెద్దలు కూడా అందరూ ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని ఫ్యూచర్లో కూడా ఎంత వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని షేర్ చేస్తున్నాను. కోనాగారితో డిస్కస్ చేశాను ఫస్ట్. టైం తీసుకుని రాధామోహన్ గారిని కలిశాను 10 days ago. రాధామోహన్ గారు అష్యూర్ చేశారు, సార్ ఆయన కూడా ఒక ఆఫ్రికాలో పెద్ద కంపెనీకి సీఈఓ. సో నా భాష ఆయనకి ఇమీడియట్గా అర్థమైంది, అర్థం చేసుకున్నారు. నేను చెప్పే సగం అర్థం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడతాను ఇప్పుడు. ఆయన అర్థం చేసుకుని అర్థమైంది, సార్ మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతారు. డిస్కస్ చేసాం ప్రోస్ కాన్స్ అని డిస్కస్ చేసి ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు 4th అంటే 4th లేదు, నేను మా డైరెక్టర్ కమిట్మెంట్ ఇచ్చారు కోనాగారికి. మా కమిట్మెంట్ తీసుకునే కోనాగారు నవంబర్ 20th నుంచి డిసెంబర్ 4th మారారు, నేను అడగటం భావ్యం కాదు అని చెప్పి ఆయన వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి డిసెంబర్ 10th వచ్చారు. సో 3 films కమింగ్ ఆన్ 3 separate డేట్స్, స్టార్టింగ్ ఆన్ నవంబర్ 27th విత్ ఆ ఫిల్మ్ సై జీరో, డిసెంబర్ 4th విత్ శంకరాభరణం, డిసెంబర్ 10th ద రియల్ బిగ్ ఫిలిం బెంగాల్ టైగర్. మా ఇద్దరు తరపున, మా సంస్థ తరపున ఐ వాంట్ ఆల్ ద ఫిల్మ్స్ టు డూ వెల్ అని ఎక్కువ చేశారు. సో అఖిల్లు 11 వస్తాను నేను అనౌన్స్ చేసిన వెంటనే నేను అంటే ఆలోచించకుండా కొంచెం పెయిన్ తోటి 27th అని డిక్లేర్ చేశాను అనమాట. ఆటోమేటిక్గా 11th వస్తున్నారు, 2 weeks గ్యాప్ ఇద్దాం, 27th అని డిక్లేర్ చేశాను. తర్వాత పీవీపీ గారు అరే 27th నేను ఎప్పుడో అనౌన్స్ చేశాను కదా అండి, అక్టోబర్ 15th అనౌన్స్ చేశాను. నాది మల్టీలింగ్వల్ మూవీ, తమిళ అండ్ తెలుగు, తర్వాత గ్లోబల్ రిలీజ్ ఉంటుంది, సింగపూర్ మలేషియా లాంటివి. నేను అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నేను ఆలోచించలేదు, కనీసం వాళ్ళ వెళ్ళి కన్సల్ట్ చేసి నేను డేట్ డిక్లేర్ చేయవచ్చుందని. యాక్చువల్లీ నాగార్జున గారు ప్రెస్ మీట్ చేసిన 30 minutes నేను మా పిఆర్ఓని అనౌన్స్ చేయమని చెప్పానమాట. సో ఆలోచించడానికి నాకు టైం లేకపోయింది, లేకపోతే 4th కానీ 11th కానీ అప్పుడే మేము డిక్లేర్ చేసి ఉండేవాళ్ళం. అయినా అనౌన్స్ చేసిన తర్వాత కూడాను ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి ఇండస్ట్రీలో. ప్రతి ప్రొడ్యూసరు ఒక కనీసం 1 week గ్యాప్ వస్తే వాళ్ళకి బాగుంటుంది అని సామరస్యంగా 1 week డిస్కస్ చేసాం. మీరు మూవ్ అవ్వండి, మీరు మూవ్ అవ్వండి, మీరు మూవ్ అవ్వండి, రకరకాల డిస్కస్ చేసాం. కానీ దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్, నవంబర్ డిసెంబర్ వీక్ మంత్స్, ఒక సినిమా మీద ఇంకో సినిమా పడితే ఇద్దరు నష్టపోతారు, ఒకళ్ళు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోతారు, ఎందుకు అలాంటి పరిస్థితి అని చెప్పి ఆలోచించుకుని కొంతమంది ఇప్పుడు మా హీరో గారితో మా డైరెక్టర్తో కూడా సంప్రదించాలి. నేనంతటా నేనే 10 వచ్చేస్తాను 4 వస్తానని బాగోదు కదా. సో వీళ్ళందరినీ సంప్రదించి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్స్ని కన్విన్స్ చేసి వాళ్ళంతా బెంగాల్ టైగర్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు సార్, ఎదురు చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, మీరు వెనకెళ్ళిపోతున్నారు అన్నారు. కారణం ఇది, అందరూ బాగుండాలి, అన్ని సంస్థలు బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, మా అగ్రిమెంట్ ఒక ఉదాహరణగా ఉండాలి మన తెలుగు ఇండస్ట్రీకి అనే ఉద్దేశంతో మన కోనవ్వ గారికి మా డైరెక్టర్ గారి ద్వారా మేము మాట ఇచ్చాం, మీరు 4th రిలీజ్ చేసుకోండి, మేము 27th వస్తాను. ఆ మాట కట్టుబడి ఆయన్ని కూడా ముందుకు తోయకున్నాను, ఆయన అలాగే 4th నుంచి నేను 10th వస్తున్నాను అనమాట. సో రకరకాల రూమర్స్ వస్తుంటాయి సినిమా పోస్ట్పోన్ అయినప్పటికీ, రీషూటింగ్ అని అదని ఇదని. మాది యాక్చువల్లీ ఫస్ట్ కాపీ ఎప్పుడూ రెడీ. ఈ రూమర్లన్నీను ఓకే గాసిప్ కాలమ్స్. మెయిన్లీ కారణం ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళకి బాధ కలిగించకుండా అందరూ బాగుండాలి సదుద్దేశంతో చేసింది. పెద్ద సినిమా చిన్న సినిమా అనుకోసం కాదు, చిన్న సినిమా నిలబడాలి, పెద్ద సినిమా నిలబడాలి, సినిమా బాగుంటే ఏదైనా